ఎక్కడికి బయలుదేరావు? ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఆ మాయదారి కరోనా అంటుకుంటే నీతో పాటు మేమందరం ఏమైపోవాలి? ఇప్పుడు సమాజ సేవ నువ్వు చేయకపోతే పోలీసులు లేరా చేయడానికి? అనయ్య, ఏంటి మెడికల్ షాప్ దగ్గర ఉన్నావా? ఆ మెడికల్ షాప్ కూడా మనోడే కదా, ఆ N95 మాస్క్ లో 10-20 తీసుకొచ్చి ఇంట్లో పడే పడుంటాయి. అసలుకే డాక్టర్లు మాస్కులు లేవని గాల్ చేస్తున్నారు. మాస్క్ వేసుకుని సోషల్ మీడియాలో సెల్ఫీలు పెట్టావనుకో లైక్లు కామెంట్లు కుమ్మేస్తాయి. అయినా మనం మన ఫ్యామిలీ బాగుంటే చాలన్న సరిపోద్ది. నేను బాత్రూమ్ క్లీన్ చేయాల, అది కూడా చూస్తాడా? కనీసం ముట్టుకుంటాడు దీన్ని ఎవరన్నా? రోజున పోయామా? నేనెందుకు బాత్రూమ్ క్లీన్ చేయాలి? నేను బాత్రూమ్ క్లీన్ అమ్మయ్యా ఫుల్గా షాపింగ్ చేసేసానండి. అవసరం ఉన్నా లేకపోయినా బోల్డ్ అన్ని సరుకులు కొనేసి ఇంట్లో పెట్టేశా. అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటో చెప్పనా, నేను పోలీసుల కళ్ళు కప్పేసి సార్ షాపింగ్ సార్ అవసరమైన వస్తువుల కోసం షాపింగ్ కోసం వచ్చాము అని చెప్పేసి వెళ్ళి సరుకులు కొన్నాను అనుకుంటున్నారు. ఇంకా 2 మంత్స్ కంటిన్యూ అయినా కూడా మా ఇంట్లో బోల్డన్ని సరుకులు ఉన్నాయి అనుకోండి. అండ్ ఇంకో సీక్రెట్ ఏంటో చెప్పనా, ఇప్పుడు ఈ భోజనం ఫినిష్ చేసి హ్యాపీగా మళ్ళీ షాపింగ్కి వెళ్తానండి. అవును, మీ ఆలోచన నిజమే. బయటికి వెళ్తే నా కుటుంబానికి ఏమైపోతుందా అని నేను ఆలోచిస్తున్నాను. పోలీసులకి ఒక కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తే. నా ఫ్యామిలీలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరికి కరోనా రాకూడదు ఇలా అనుకున్నాను నేను. ఇంతే స్వార్థంగా డాక్టర్ కూడా ఉంటే మనందరి పరిస్థితి ఏంటి? నా బాత్రూమ్ నేను కడుక్కోవడానికి నాకు ఇంత ఎగువనా? మరి ఇదే ప్రొఫెషన్ని దేశమంతటా తీసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబాలు నా అంత రట్టిగా ఆలోచిస్తే నా పరిస్థితి ఏంటి? సూపర్ మార్కెట్కి సరుకులు వచ్చాయని చెప్పేసి ఈ లాక్డౌన్ టైంలో అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ కొనేస్తున్నాను. అంటే నా స్వార్థంతో అవసరం ఉన్న వాళ్ళకి అవైలబుల్గా లేకుండా నా ఇంట్లో పెట్టుకుంటున్నానా? మరి ఇలాగే రైతులు కూడా ఈ సరుకులు నా కుటుంబానికే చెందాలి అని ఆలోచిస్తే మిగతా వాళ్ళకి తిండి పెట్టేదెవరు? పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు ప్రతి క్షణం కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా రిస్క్ ఉందని తెలిసినా మీకోసం, నా కోసం, మనందరి కోసం యుద్ధమే చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు వారికి వీర తిలకం దిద్ది మన సంరక్షణ కోసం బయటకు పంపిస్తున్నారు. మీలా ఏ ఒక్క కుటుంబం ఆలోచించి ఉన్నా నిజంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో అస్సలు ఊహించుకోలేం. అందుకే ఈ విపత్కర పరిస్థితుల్లోనే కాదు, ఎప్పటికీ వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మనం గౌరవించుకోవాలి. అలాగే అహర్నిశలు దేశాన్ని కాపాడుతున్న దేశ ప్రధానమంత్రికి, రాష్ట్రాల్ని కాపాడుతున్న ముఖ్యమంత్రులకి, IAS అధికారులకి, అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా మనం రుణపడి ఉండాలి. వారందరికీ మనం చెప్పే థ్యాంక్స్. జై హింద్. నేను నమ్ముతున్నాను నా రైతుని. నేను నమ్ముతున్నాను మున్సిపల్ వర్కర్స్ ని. నేను నమ్ముతున్నాను మా ముఖ్యమంత్రిని.